రాష్ట్రం కర్మారు జిల్లాలో భీమార్మీ సంఘం ఆధ్వర్యం లోపల కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మా యొక్క భీమార్మీ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారి యొక్క పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ ముంగట్లో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఆ జిల్లాల. దేని కొరకు మెమోరాండం ఇవ్వడం జరిగిందని అంటే ఈ యొక్క భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టడం కొరకు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కండ చేస్తున్నటువంటి దాని మీద తిప్పికొట్టడం కొరకు చంద్రశేఖర్ ఆజాద్ రావణ అనే వ్యక్తి కంకణం కట్టుకొని ఈరోజు భారత్లో ఈ యొక్క కలెక్టరేట్లో ముట్టడి కలెక్టరేట్ ముంగడ మెమరం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆయన యొక్క పిలుపు మేరకు. ఇదే రకంగా చూస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ యొక్క సోదరుల యొక్క జీవన విధానం మొత్తం కుల్లగొట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో గద్దె దించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ దగ్గర ప్రజలు ప్రజాస్వామికవాదులు బీజేపీ యొక్క కుట్ర కుతంత్రాలను మీరు గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఏదో ఇప్పుడు వాళ్ళు పోతున్నాం కదా, మేము పోతున్నాం కదా అని చెప్పి ఈ యొక్క బీజేపీ పార్టీలో మీరు ఎట్లా పోవాలి, ఏ రకంగా పోవాలి అన్న ఉండకపోవడం అది ప్రజలకు ఏం మేలు చేస్తుంది, ఏం క్యూరి చేస్తుంది అని గమనించాలి. ప్రైవేటీకరణ గిట్ట ఒకవేళ ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నాడు, ఈ యొక్క ప్రైవేటీకరణ అయితే బీజేపీలో నివసించేటువంటి ఎస్ఎస్సీబీసీ మైనార్టీలు కూడా బీజేపీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎస్ఎస్సీబీసీ మైనార్టీలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇటు యొక్క విధి విధానాలు ప్రజలు భారతదేశ వ్యాప్తంగా ఇది గమనించి రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించాలని చెప్పి ఈ యొక్క నేను ఈ రకంగా నేను ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాను ప్రజలకు. నా పేరు బోయినపల్లి చెల్లయ్య చంద్రయ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని.